దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం చేయాల్సిన పనేంటి? 7వ వచనం అంటాడు, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండటం, దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకోవటం, వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వటం, ఇది దేవునికి చాలా ఇష్టమైన పనులంట. అంటే ఆకలి కొనిన వానికి మనం ఆహారం పెట్టేవారిగా, రక్త సంబంధి కష్టంలో ఉన్నప్పుడు ముఖం తప్పించుకోవటం కాదు, ఆ కష్టంలో మనవంతుగా మనం ఆ వ్యక్తిని ఆదుకున్నప్పుడు, దిక్కుమాలిన బీదులు మనకు కనపడినప్పుడు చేతనైన సాయం వారికి మనం చేసినప్పుడు, వస్త్రాలు లేని వ్యక్తులు మనకు కనపడినప్పుడు మనకున్న వాటిలోనే ఒక వస్త్రం తనకిచ్చి ఆ వ్యక్తి హృదయాన్ని తృప్తిపరచినప్పుడు, ఇలాంటి సత్కార్యాలు చేయటంలో మనం ముందడుగులు వేస్తే అలాంటి సత్క్రియలు చేసిన వారికంట దేవుడు నిశ్చయంగా వారిని బట్టి ఆనందించి యెహోవా మహిమ వారి వెనుకట భాగాన కావలి కాసేటట్టుగా చేస్తాడంట. దేవుని మహిమ వారి వెనుక ఉంటుంది, వారి ముందుంటుంది. అలాంటి సమయంలో దేవుడు వారి ముందు నడుస్తాడంట, వారి వెనుక భాగాన కావలిగా ఉంటాడంట. అక్షరాల ఇశ్రాయేలీల జీవితంలో జరిగింది కదా, ఐగుప్తు దేశాన్ని విడిచి కానా వైపుకు వారు వెళుతున్నారు. వెళుతూ ఉన్న సమయంలో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఈ సముద్రాన్ని ఎలా దాటేది అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్న సమయంలో చీకటి పడింది. ఇక పొద్దున్నకి ఏదో ఒక నిర్ణయం వస్తుంది అని అనుకుంటున్నారు. ఈ లోపలనే సాయంత్రం అవుతుంది. ఫరో సైన్యం ఇనప రథాలు గుర్రాలు వేసుకొని దుమ్ము రేపేసుకుంటూ వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్న వారిని చూచారు. ముందు చూస్తేనేమో సముద్రం, వెళ్ళలేని పరిస్థితి. వెనక నుండి చూస్తుంటేనేమో ఫరో సైన్యం రథాలు గుర్రాలు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితి, గుండెల నిండా బీభత్సమైన భయం, ఆందోళన. ఈ సమయంలో మోషే అంటాడు, మనం దేవునికి మొరపెడదాం, మనం దేవునికి మొరపెడదాం, ఆ దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆ భయంకరమైన సమయంలో వారు చేతులెత్తి దేవునికి మొరపెట్టారు. దేవుడు తన దూతను పంపించాడు. ముందు ఒక దూత నిలబడి ఆ దూత చేసిన పని ఏంటంటే, ముందున్న సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలను ఏర్పాటు చేసి ఆ సముద్రం గుండా మీరు వెళ్ళిపోండి అని ముందున్న దూత వారిని ముందుండి నడిపిస్తున్నాడు. మరి వెనక మరొక దూత, ఆ దూత వెనక్కొచ్చి ఆ దూత చేసే పనేంటో చెప్పిన తరుముకుంటూ వచ్చే ఈ శత్రువులందరినీ అక్కడ వరకు ఆపేసి అగ్ని స్తంభంగా నిలబడి అక్కడ వరకు ఆపేసి అక్కడక్కడే వారు తిరిగేటట్టుగా, ఆ సైనికులంతా అక్కడక్కడే తిరిగేటట్టుగా చేశాడు. వారి రథ చక్రాలు ఊడి పడిపోయేటట్టు చేశాడు. వారు బహు కష్టపడేటట్టు చేశాడు. ఆ రాత్రంతా అదే యాతన వారు పడుతూ ఉన్నారు. రాత్రంతానేమో వెనక దూత ఉండి వారి మీదకు వస్తున్న శత్రువులందరినీ 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి వారిని తిప్పలు పెడుతుంటే, ముందున్న దూత ఏమో వారిని సముద్రం చీల్చి అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళిపోయాడు. తెల్లారేటప్పటికీ వీరంతా అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు. తెల్లారులు వీళ్ళు ఈ సముద్రం యువతల, దూత యువతల వారి తిప్పలు పడుతూనే ఉన్నారు. తెల్లారికి అందరూ అవతల ఒడ్డుకు వెళ్ళారు. ఈ వెనుకున్న దూత ఎప్పుడైతే తప్పుకున్నాడో కళ్ళ ముందు చూచి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇప్పుడు వారు వెంటనే, వారు వెళ్ళారు కదా తీసుకుని వచ్చేద్దామని సముద్రంలోకి వారు వచ్చి దూకేశారు.
సముద్రం మధ్యలో రాణించి ఆ దూత చేసిన పని ఏంటంటే, రెండు పాయలు కలిపేస్తే వారంతా అదే సముద్రంలో మునిగి చచ్చిపోయారు. ఒక్కింత ఆలోచించండి, ముందు వెనక కూడా ఆయన సైన్యం, ఆయన దూత కావలిగా ఉండి వారిని ఎలా రక్షించాడు. ఇలా రక్షించడానికి గల కారణం, మనల్ని కూడా దేవుడు అలా రక్షించాలంటే మనం ఏం చేయాలి? సత్కార్యాలు చేయాలి. మనం చేతనైనంత వరకు మన తోటి వారికి, కష్టాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి చేతనైనంత వరకు మనం సాయం చేస్తూ ఉంటే దేవుని హృదయం ఎంతో సంతోషపడుతుంది. అలా సంతోషపెట్టే వారికి ఈ భూమి మీద అంత అద్భుతమైన కాపుదల దేవుడిస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి చేతనైన సహాయం పొందదగిన వారు, మీకు తెలిసిన వారు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీకు తెలిసిన వారు, వారున్న కష్టంలో మీ వంతుగా వారిని మీరు ఆదుకొని వారికి మీరు సాయం చేస్తే తప్పక ప్రభు మిమ్మల్ని ఆయన కాపుదల్లో భద్రపరిచి మీకు ఆయన సహాయం చేసి మేలు చేయబోతున్నాడు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు వింటున్న మనందరి జీవితంలో నెరవేర్చనుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. ప్రభువా, మీ సైన్యాన్ని, మీ మహిమను వారి ముందు, వారి వెనక కూడా కావలిగా ఉంచి దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను మీరు రక్షించండి. అయ్యా, మీ బిడలకు మీరే మీ కాపుదల భద్రతనివ్వండి. వారి ప్రతి ప్రయాణంలో, ప్రతి ప్రయత్నంలో, వారి ఇంట్లో ఉన్నా, వారి బయట ఉన్నా, మీ కాపుదల భద్రత వారికిచ్చి ప్రభా మీ మహిమ వారి చుట్టూ ఆవరింపచేసి మీరే బలపరచండి. మా ప్రార్థనలు వినినందుకు, మీ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.